అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎస్, చిత్తూరు జిల్లా పొలంనేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటేగౌడ మరోసారి అదే పొలంనేరు బరిలో నిలబడున్నారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇవాళ ఆయన ఘనంగా భారీ ఊరేగింపు, అదేవిధంగా బహిరంగ సభ నిర్వహించి మరీ తన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రావడం జరిగింది. ప్రస్తుతం నామినేషన్ అనంతరం పరిణామాలు కావచ్చు. ఎన్నికల దగ్గరలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎలా ఉండబోతుంది అంటే, గతంలో ఇప్పటికే 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా చేసినటువంటి తను ఇప్పుడు నామినేషన్ వేసిన అనంతరం ఏ విధమైనటువంటి ఒరవళ్ళు కావచ్చు లేదా నూతనమైనటువంటి ఆలోచనలు ఏం చేస్తున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. కంగ్రాచులేషన్స్, నామినేషన్ వేశారు రెండోసారి. ఏదేదో జరిగింది, మంచి మంచి విమర్శలు అంతా ఎదుర్కొన్నారు. టికెట్ వస్తుందో లేదో చూడు, అది ఇదేను. టికెట్ తెచ్చుకోవడము జరిగింది, నామినేషన్ వేయడము జరిగింది. అత్యంత ఘనంగా వేశారు, దాదాపు 20,000 మంది జనాభా కూడా వచ్చినట్లుగా కూడా మా అంచనా. అక్కడ చూస్తే అటు ఓంశక్తి దేవాలయం నుంచి కూడా ఇటు అంబేద్కర్ సర్కిల్ వరకు కూడా ఆ ర్యాలీ, ఆ సభ ఏంటి అంత అంటే బలం చూపించుకోవడానికే ఏంటి? ఎప్పుడు నేను బలం చూపించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు. మా బలం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం. ఎవరైతే మా నియోజకవర్గంలో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేదానికి కష్టపడి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారో, మరియు అదేవిధంగా 2019లో కూడా అదే బలాన్ని చూపించారు. రానున్న ఎన్నికల్లో కూడా ఏదైతే 13 జరగబోతా ఉందో ఆ ఎన్నికల్లో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఓవరాల్గా వైఎస్ఆర్ కుటుంబం అంటాం, వీళ్ళందరూ కూడా వాళ్ళ బలాన్ని ఈరోజు నిరూపించుకున్నారు. అంతే. సో అదే జరిగింది అక్కడ. అభిమానంతో పార్టీ పైన కావచ్చు, మీ పైన అభిమానంతో వచ్చినటువంటి జనాలు. సో లాస్ట్ టైము మీకు ప్రత్యర్థి అయినటువంటి అమర్నాథ్ రెడ్డి కొత్త వ్యక్తి, ఊరు పేరు లేనటువంటి వ్యక్తి, ఏం గెలుస్తాడో చూద్దాంలే అన్నారు. గెలిచారు, చూపించారు. సో ఇవాళ ఏ విధంగా ఉంది పరిస్థితి? అతను అదే విమర్శలు చేస్తున్నాడు, ఇప్పుడు అవినీతిని అంటగడుతున్నటువంటి పరిస్థితి. నేను చెప్పడం ఏదో ఒక పొలంనేరు నియోజకవర్గము, ఏదో ఒక ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ మీద కాదు, వాళ్ళు అన్ని నియోజకవర్గాల్లోనే ఇదే విధంగా తప్పుడు ప్రచారాలు. నేను ఇంతసేపు సోషల్ మీడియాలో కూడా చూశాను, ఎవరో ఒక వ్యక్తిని పెట్టి, అసలు ఇప్పుడే జస్ట్ చూశాను, అది ఎంత అసలు బాధాకరం అంటే ఇలాంటివి కూడా చేస్తారా అనిపించింది నాకు. అది ఎంత తప్పుడు అంటే అసలు నేను ఎప్పుడు చూడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని కప్పుకొని, అతను కండువా కప్పుకొని, నేనేదో ఇసుక తోలుతున్నాను అనేది ప్రభుత్వంలో ఆయన అమ్మనారెడ్డి మాజీ మంత్రి, ఇలాంటివన్నీ కూడా తప్పుడు ప్రచారాలు. అతను ఎవరో వ్యక్తిని తీసుకొచ్చి 175 నియోజకవర్గాల్లో మాట్లాడిస్తున్నారు. నాట్ ఓన్లీ ఏదో ఒక పొలం మీద కాదు, అట్లా అనేక రకాలుగా 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, కొత్తగా అభ్యర్థులు అయినటువంటి వారు కావచ్చు, వాళ్ళ మీద ఆరోపణలు చేయటం ఏదో ఒకటి అంటే ప్రజల్లోకి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తారు కాబట్టి దీన్ని పంపిస్తే చూస్తారు, ఓ ఎమ్మెల్యే ఇంత అరాచకం చేశాడా, ఇంత దోచుకున్నాడా, మరీ ఘోరం, నేను ఎర్రచందనం కూడా చూడలేనని చెప్పాడు. ఇప్పుడు అంటే సైడ్ ఎక్కడ లభించదు కదా, ఎంత దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారో అసలు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని నిందలు వేసినా ప్రజలకు
నాకు ఉన్నటువంటి బంధాన్ని విడదీయలేరు ఎప్పటికీ కూడా. కాబట్టి వాళ్ళు ఎన్ని కుయ్యతులు పడినా కూడా వాళ్ళకి ఏం డౌట్ లేదు. ఏదైతే ఎన్నికలు అయిపోతాయో 13వ తేదీ, జూన్ 4వ తేదీ రిజల్ట్ ఉంది కాబట్టి ఆ రోజు వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇలాంటి వీడియోలు చూసి కొద్దిగా ప్రభావితం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కదా, అంటే నిజమా కాదా అని చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. అంటే మీ టీమ్ సోషల్ మీడియా ఖచ్చితంగా మీరు చెప్పింది పలమనేరు నియోజకవర్గంలో పక్కా తెలుగుదేశం ఇతను అనేవాడు కూడా నమ్మడు. ఓకే, ఎందుకంటే నన్ను 5 సంవత్సరాల్లో చూశారు, నా ప్రవర్తన చూశారు, నేను ప్రజలతో ఉండే విధానాన్ని చూశారు, నేను చేసిన అభివృద్ధి చూశారు. కాబట్టి వీళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలకు అంతా తెలుసు కాబట్టి దాని గురించి నేను పెద్దగా స్పందించి తెలుసుకోలేదు. ఓకే, సో మంచి చేరికలు కూడా బాగానే వచ్చినట్టున్నాయి మీ పార్టీలోకి. ఇటు గణేష్ యాదవ్ అని తను రెబల్ ఎమ్మెల్యేగా నిలుస్తానన్న వ్యక్తి కూడా రీసెంట్గా జాయిన్ అయినట్లున్నారు. ఖచ్చితంగా ఎవరైనా సరే ఈరోజు నిజాయితీ పరులు ఎవరైనా నిజంగానే ఎమ్మెల్యేగా రెబల్ అభ్యర్థులు కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ నిజంగా ప్రజాసేవ చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి సేవలకి ఫిదా అయ్యి ఆయనతో పాటు ఇంకా ఎక్కువ సేవ చేసుకునే భాగ్యాన్ని మనకు పొందేలాగా మనం ఉందామని ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మా అన్న అయినటువంటి గణేష్ యాదవ్ అన్న గారు ఈరోజు పార్టీలో చేరారు, చాలా సంతోషం మా అన్నగారికి కూడా. ఖచ్చితంగా ఆయన కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది పార్టీలో. ఓకే, సో 5 ఏండ్లు గడిచాయి, ఎమ్మెల్యేగా 5 ఏండ్లు సర్వీస్ చేశారు, నామినేషన్ వేశారు, నూతన ఎన్నికలకు సిద్ధమయ్యారు ఇవాళే ఫ్రెష్గా, సో ఈ 5 ఏండ్లు సంతృప్తి ఇచ్చినటువంటి పని ఏదైనా బాగా సంతృప్తినిచ్చినటువంటి? ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మా నేను ఎమ్మెల్యేని వచ్చాను, మీరు ఓట్లేసి గెలిపించారు, మీకేదైనా సమస్యలు ఉంటే చెప్పండి నేను పరిష్కరిస్తాను అని ప్రతి మనిషిని కలిసినప్పుడే నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఎందుకంటే అందరూ ఎమ్మెల్యేలు అవుతారు చాలామంది, అందులో ప్రజల కష్ట సుఖాలను పంచుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించడం అది నా అదృష్టంగా భావిస్తాను నేను. ఓకే, కాబట్టి నేను ప్రజలతో మమేకం అవ్వడమే నాకు పెద్ద సంతృప్తిని కూడా నేను చెప్పగలుగుతాను. ఈ 5 ఏళ్ళ పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కాకుండా పలమనేరు ఎమ్మెల్యేగా వెంకటేగౌడ్ చేసినటువంటి పనులు, అనేక గ్రామాలకు నేను పుట్టక ముందు నుంచి రోడ్లు లేనటువంటి గ్రామాలకు కూడా రోడ్లు వేపించుకోవడం జరిగింది. ఓకే, అదేవిధంగా చాలామంది చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయి. ఆ చిన్న చిన్న సమస్యలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళ ఇంటి దగ్గర ఒక కరెంటు పోల్ ఉండదు 30-40 సంవత్సరాలు చెప్తూనే ఉంటారు. కనీసం వాళ్ళు ఫోన్ కొనుక్కునే శక్తి కూడా లేకుండా ఉంటుంది వాళ్ళు. ఒక కరెంటు ఫోన్ వేయించుకునే కూడా వాళ్ళ పరిస్థితి బాగుండదు. అలాంటి వాళ్ళు అన్న మా ఇంటి దగ్గర చాలా చీకటిగా ఉంది, మేము చిన్నపిల్లలను పెట్టుకున్నాం, పాములు వస్తాయి ఇక్కడ, చాలా భయంగా ఉంటుంది అన్నప్పుడు నేను అక్కడ నిల్చుకొని అప్పటికప్పుడే ఆ వర్క్ని కూడా చేయించాం. ఓకే, ఇంకా అంతకన్నా నేను ఏం చేయగలుగుతాను? ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రజల సమస్యలు తీర్చేదే ఎమ్మెల్యే బాధ్యత. అట్లా ఎవరు చేయలేకపోయారు పలమనేరు నియోజకవర్గంలో. నేను చేసిన అన్ని సమస్యల పరిష్కారాన్ని ఎవరూ చేయలేదు, చేయబోరు కూడా గుర్తుపెట్టుకోండి. దాన్ని ఏం చేసినా మేమే చేయాలి, ఎందుకంటే చిత్తశుద్ధితో మేము ప్రజలు మమ్మల్ని గెలిపించారు, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మా నాయకుడు మాకు ఒకటే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గెలిపించారు, మీరందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజలకు ఏదైతే అవసరమో వాటిని తీర్చే బాధ్యత మీది అని మాకు చెప్పడంతో మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇదే రకంగా తిరుగుతున్నారు అని నమ్ముతున్నాం. సో మళ్ళీ మీ సీఎం అధినేత జగన్మోహన్ కూడా
సిద్ధమయ్యారు సిద్ధం సిద్ధం అనే పోస్టర్లతో ప్రతి నియోజకవర్గంలో కూడా మేము సిద్ధం అనేటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన ఆయన పైన జరిగినటువంటి దాడిని రకంగా చూస్తారు? ఎప్పుడూ కూడా మీరు గమనిస్తే ముఖ్యమంత్రి మీద దాడి చేయాలనే అంత ధైర్యం ఎవరికి వస్తుంది? ఏదైనా బలమైనటువంటి శక్తులు వాళ్ళతో ఉంటే, బలంగా వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉండి, వాళ్ళకి ఏదైనా అయినా కూడా ఆ కుటుంబాన్ని మేము చూసుకుంటామని చెప్పే అంత తోడు ఉంటే కానీ ఇలాంటి వాటికి పాల్పడరు. ఖచ్చితంగా దీంట్లో తెలుగుదేశం వాళ్ళ హస్తం ఉందనేది క్లారిటీ కూడా ఉంది. దాంతోపాటు రాష్ట్రం అంతా కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేక ఇదంతా చేస్తున్నారు, రాష్ట్రం అంతా చూస్తున్నారు. ఆయన చేపట్టినటువంటి అధికారంలోకి రాకముందు పాదయాత్ర కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత బస్ యాత్ర కావచ్చు, సిద్ధం సభలు కావచ్చు, మేమంతా సిద్ధం సభలు కావచ్చు, అన్నీ కూడా భారీ స్థాయిలో విజయవంతం అవుతుంటే తట్టుకోలేక ఓర్వలేక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. వాటికి అన్నిటికీ కూడా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. వాళ్ళకి ఖచ్చితంగా చెప్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. అంటే ఈ దాడి పైన ఇటు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, రెండు స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి చంద్రబాబు దెబ్బ తగిలిన మాట వాస్తవమే, తగిలినటువంటి వస్తువు ఎక్కడ అని అడుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే పులి నాన్న కథలు చెప్పకండి, పులి ఆవ కథలు చెప్పకండి, ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఉండరు, ఎన్నికలప్పుడే ఇలాంటి స్టంట్లు చేస్తుంటాడు జగన్. చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ఏదైనా మ్యానిపులేట్ చేసేదో లేదంటే మేనేజ్ చేసే దాంట్లో దిట్ట ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే గుర్తుపెట్టుకోండి. అంటే ఏ సందర్భానికి ఏం మాట్లాడాలని మాట్లాడేస్తారు, దాన్ని ప్రచారం చేసి అది వాస్తవం అనే ప్రజలకు చూపించాలని కూడా ప్రయత్నిస్తారు. ఆ కోణంలో ఆయన మాట్లాడతారు. ఇంకా ఈయన మన పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయనకు గమ్యం లేని పోరాటం అంటే ఆయనకి గమ్యం లేదు. గమ్యం లేని పోరాటం ఎట్లా ఉంటుందంటే అట్లే ఉంటుంది. ఏదైనా ఒక గమ్యం ఉండి నేను ఇది సాధించాలి అనే తపన ఉండి గమ్యం ఉంటే ఖచ్చితంగా సరైన మార్గంలో వెళ్తారు. గమ్యం లేని పోరాటం కాబట్టి పెద్దగా ఆయన గురించి మాట్లాడిన అవసరం కూడా లేదనుకుంటున్నాను. ఓకే, రీసెంట్గా మీ అధినేత జగన్ సోదరి పిసిసి చీఫ్ షర్మిల ఇటు పలమనేరుకు రావడం జరిగింది. తన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పరిచయం చేస్తూ మీ గురించి కూడా ఆరోపణలు చేశారు. తను కూడా ఇసుక మాఫియా అంట కదా, అంతే దోచేసుకున్నారంట కదా అనేసి. సో సొంత అధినేత చెల్లెల నోటి నుంచి కూడా ఆ మాటలను ఎలా రిసీవ్ చేసుకుంటారు ప్రజలు? అప్పుడే చెప్పిన విధంగా దాంట్లో అందులో భాగమే ఇది కూడా ఒకటి అవుతుంది. శర్మిల అమ్మగారు మాట్లాడటం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారు, దాన్ని నేను విన్నాను అంట కదా అని మాత్రమే మాట్లాడింది. ఇది నిజం అని ఎక్కడా మాట్లాడలేకపోయింది. ఆమె వాక్యాల్లో మీరు సబ్జెక్ట్ వింటే అంట కదా అంటే ఇది వాస్తవమని ఆమె ఒప్పుకోవట్లేదు. ఎవరో చెప్పారు ఇలా చేస్తున్నాడు అంట కదా, నిజమేనా అని ఆమె అడగడం ఒక వ్యంగ్యంగా ఉండింది. ఓకే, మా అధినేత చెల్లెలు కాబట్టి మేము కూడా ఎక్కువ విమర్శించకుండా ఆమె విజ్ఞతకే ఉద్దేశం. ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయినారా? అలాగే ఫీల్ అయ్యాను. సో గతంలో 33,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు 2019. ఉదయాన్నే బహిరంగ సభలో మీరు ఆప్తులుగా భావించేటువంటి మీ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈసారి డబుల్ మెజారిటీ కావాలి, 66,000 మెజారిటీ కావాలి అంటున్నారు. ఏంటి 66,000 ఖచ్చితంగా పర్టికులర్గా పట్టుకూర్చున్నారు? ప్రజల్లో ఒక ఎమ్మెల్యే అంటే ఒక నమ్మకాన్ని నింపాం,
ఎమ్మెల్యే అంటే ఇంత ఫ్రీడమ్గా ప్రజలకు అందుబాటులో ఉంటాడని ఎప్పుడు కూడా గుర్తించలేదు పలమనేరు నియోజకవర్గ ప్రజలు. కాబట్టి నేను నూతనంగా వచ్చినప్పుడే నాకు 32,000 మెజారిటీ ఇచ్చారు ప్రజలు, 32,000 పైసలకి ఇచ్చారు. కాబట్టి నేను 5 సంవత్సరాల్లో ఇంత సన్నిహితంగా ఉండి ఇన్ని సేవలు చేసి ఇంత అభివృద్ధి చేసి దానికి తోడు మా నాయకుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ప్రతి కుటుంబానికి 90,000 కుటుంబాలుంటే 90,000 కుటుంబాలకు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి కుటుంబం ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరింది ప్రతి కుటుంబానికి కూడా. కాబట్టి ఆనాడు మేము ఏమీ చేయకపోయినా నూతనంగా వచ్చినటువంటి అభ్యర్థికి ఇన్ని ఓట్లు వేశారంటే ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టు 60,000 పైచిలకు ఓట్లతో ఈసారి మెజారిటీ మేము సాధిస్తామని కూడా ఆ నమ్మకం మాకుంది, ప్రజల్లో కూడా అదే స్పందన ఉంది. ఓకే, సో ఏమన్నా బ్యాక్ డ్రాప్స్ అంటే మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే పార్టీలో ఉండేటువంటి నేతలు అలకపోనడాలు కానీ అసంతృప్తి పనులు కానీ అవి ఏమన్నా ఉన్నాయి సెటరేట్ అయిపోయాయి అంటే ఎన్నికల దగ్గరగా ఉంది కాబట్టి? అట్లేం ఉండదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుందంటే ఎవరికి ఏ సమస్య ఉన్నా ఎన్నికలోకి వస్తే అందరూ కూడా ఒక గొడుగు కింద ఉంటారు. అందరూ కూడా ఖచ్చితంగా పార్టీ సిద్ధాంతాల కోసం, పార్టీ కోసం, పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం అందరూ కూడా కష్టపడతారు. దానికి ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ ఒక తల్లిదండ్రు అంటే ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రికి 3 కొడుకులుంటే లేదా 4 కొడుకులుంటే 4 ఒకే రకంగా ఉంటారు, రకరకాలు ఉంటాయి. వాళ్ళ మధ్యలో కూడా సమస్యలు ఉంటాయి, ఉండే 4 ఉన్నటువంటి ఇంట్లోనే సమస్యలు ఉంటాయి. ఖచ్చితంగా ఏ కుటుంబంలోనే సమస్య లేదు అనడానికి ఉండదు. కాబట్టి అట్లాంటివన్నీ కూడా ప్రతి కుటుంబంలో ఉంటాయి, వాటిని అన్నింటినీ కూడా అసలు మీరు లెక్క చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలియజేస్తాను. ఓకే సార్, ఈదప ఏం హామీ ఇవ్వబోతున్నారంటే మీ పార్టీ యొక్క మేనిఫెస్టో కాకుండా ఈదప చేయాల్సిన ఇది చేస్తాను నేను అనే పలమనేరు ప్రజలకు ఇచ్చేటువంటి మాట ఏంటి? మాకు ముఖ్యంగా పలమనేరు పట్టణానికి కౌడన్య ప్రాజెక్టు కొద్దిగా అప్పుడు అయింది, గంగన్న సిరిసిది. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రాజెక్టు సగం చేశారు, ఇంకా దానికన్నా పూర్తి చేస్తే ముఖ్యంగా పట్టణంలో ఎప్పుడు కూడా నీటి సమస్య లేకుండా ఉంటుంది. గతంలోనే మేము ప్రయత్నించాం, అధికారంలోకి వచ్చిన తర్వాత 7-8 నెలల తర్వాత కోవిడ్ రావటం, ఆ తర్వాత 2.5 సంవత్సరం అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేస్తాం. అదేవిధంగా వీకోటకు బైరెడ్డిపల్లికి మధ్యలో హైగల్ రిజర్వాయర్ ఉంది, ఆ ప్రాజెక్ట్ కూడా ఇదే కారణాల వల్ల చేయలేకపోయాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో దాన్ని పూర్తి చేసి కూడా ప్రజలకు అటు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకు అక్కడ తాగునీరు, ఇక్కడ కైగర్ ప్రాజెక్ట్ ద్వారా తాగునీరు మరియు సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటానని కూడా తెలియజేస్తా ఉన్నాం. సో మొత్తం మీద మీ నాయకుడు ఏమో సిద్ధం పోస్టర్లు కనిపిస్తున్నాయి, మీరు సిద్ధమేనా మొత్తానికి? సిద్ధం, రెడీగా ఉన్నారా? సిద్ధం. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అది చూసాం, 5 ఏళ్ల పాటు ప్రజా సమస్యలపైనే పోరాటం చేస్తూ వారి సమస్యలన్నీ నెరవేర్చడమే కాకుండా సంక్షేమ పరంగా కూడా తన అధినేత జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా బతికారు. అదేవిధంగా ఏదైతే ప్రతిపక్షాలు కావచ్చు లేదా మరే ఇతర పార్టీలు కావచ్చు చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నీ కూడా నిరాధారాలు మాత్రమే, వాటికి ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ప్రజలు అదే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చెప్పినా కూడా నమ్మే పరిస్థితి అయితే ఉండదు. ఏదైతే 2019లో 33,000 వరకు మెజారిటీతో గెలుపొందినటువంటి తన్ను ఈదప ఖచ్చితంగా 66,000 ఓట్ల మెజారిటీతో ఆశీర్వదించడం పక్కా అని చెప్పి కూడా తాను ఎంతో ధీమాగా చెప్తున్నారు పలమనేరు సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటేగౌడ్. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ పలమనేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.